పెళ్ళాం చనిపోతే మర్నాడే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఇలాంటి వాడు నేను అనుమానించింది లేదు. ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనుకున్నావే, కానీ ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నిలబడే ఈ రోజు నిజం చెప్పి నా మనసులో బాధ నీతో పంచుకున్నాను. నువ్వు లేకపోతే ఈ బాధ చెప్పుకోవడానికి నాకు తోడెవరున్నారు? స్వప్న, స్వప్న ప్లీజ్. మా అక్కంటే నాకు ప్రాణం. ఇంటికి మన ఎదురు వచ్చినప్పుడల్లా తనెక్కడో క్షేమంగా హాయిగా ఉందని సంతోషపడేదాన్ని నేను. ఏదో ఒక రోజు మా నాన్న మనసు మార్చి మళ్ళీ మాతో కలిసిపోతుందని ఆశపడేదాన్ని. కానీ స్వప్న ప్లీజ్ ఏడవద్దు. అక్క దూరం అయిపోయింది, నువ్వు ఏడుస్తున్నావు, కానీ నేను నీలాగే కన్నీళ్లు పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో అది నెరవేరదు. అందుకే నాలో ఉన్న బాధని నాలోనే సమాధి కట్టుకున్నాను. దివ్య చనిపోయిన విషయం నీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదో తెలుసా? దివ్యకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. అవును స్వప్న, ఈ విషయం మీకు ముందే తెలిస్తే కాదని వెళ్ళిపోయిన కూతురే పోయినప్పుడు ఆ కూతురుతో ముడివేసుకున్న సంబంధం ఎందుకని అక్కడితో వదిలేసేవాళ్ళు. అప్పుడు దివ్య చివరి ఆశ ఆమె చివరి శ్వాసతో ఆగిపోయేది. ఆ ఆశ నిలబడాలంటే మీ నాన్న తన మనవాణ్ణి గుండెలకు హత్తుకుని ముద్దాడాలి. అప్పటి వరకు నేను ఎవరు, ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియకూడదు. ప్లీజ్ స్వప్న. అవును బాబు, ఇక్కడ ఎవరాను సార్? ది గ్రేట్ డైరెక్టర్ సింగులూరు గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉండయా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్ట్ వా, అయితే పెయింటింగ్ పని పైన జరుగుతాను. వెళ్ళు. ఆర్టిస్ట్ కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? తమ రెంకర్ ఇచ్చారు సార్, వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కరేజ్ చేయనమ్మా, ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారు, సెట్ లేకుండా చెప్పమంటారు సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెటిల్ అవుతున్నారు, నువ్వేగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెటిల్ లేకుండా ఆర్టిస్ట్? అను ఆశిస్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆశిస్. అజ్జి బాబోయ్, నువ్వు గట్టిగా అడితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను, అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తావులే. ఎలా? హలో సూర్య, మీకోసం వెయిట్ చేస్తాను. మంత్లీ మెయింటెనెన్స్. థాంక్స్ అండి. అరే రే రే రే, ఎన్ని రోజులైంది నన్ను చూసి? అరే రే సూర్య, ఆ బాబు నా కొడుకేనండి. అంటే నా దగ్గర చాలా విషయాలు దాచావన్నమాట. ఓసారి బాబుని ఎలా తీసిరా లక్ష్మి. సూర్య బాబు. అలాగా? అవునయ్యా, నీకు పెళ్ళిందని మాకు ఎప్పుడు చెప్పనలేదే. ఎప్పుడు అడగలేదు కదా. ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా? చెప్పాల్సిన సందర్భం రాలేదు, ఏమనుకోకండి సార్. ఇందులో అనుకోవడానికే ఉంది. నీ కొడుకు బాగున్నాడు సూర్య, నీ పొలిక మీ ఆడు పొలిక. వాళ్ళ అమ్మ పొలికండి. అబ్బాయికి అమ్మ పొలికి వస్తే అదృష్టవంతుడు అంటారు. నవ్వుతున్నారా? నన్ను చూస్తే నవ్వుస్తుందా నీకు? ఎంత అందంగా నవ్వుతున్నారా నాన్న.
లక్ష్మి, వీడిని చూస్తుంటే ఎక్కడ చూసిన తెలిసిన ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాడంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం. బాబుని ఆయన ఎత్తుకోవాలి. మీరు నా మనుగుడు, నా మొదటి వారసుడని మీరు బాబుని ఒప్పుకోవాలి. ఏం సూర్య, నేను చెప్పింది కరెక్టేనా? పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది. రై, నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా, ఏమంటావు? వీళ్ళు అమ్మరాలదా? ఆమె లేదండి. అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనీగా యుఎస్ వెళ్ళింది. వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పచెప్పింది. ఏం పర్వాలేదు, వీడికి ఇక్కడ ఇంతమంది బంధువులు ఉంటే ఇంకా ఏమి లోటు, కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు. అక్క చూడమ్మా, నన్ను ఎత్తుకొని ఇవ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తుందిరా? ఇక మీద ఎక్కడే ఉంటాడుగా. తెలియక వాళ్ళతో ఎంతో సంతోషంగా మీతో ఆడుకుంటున్నారా? తెలుసు, నేను నేను ఏడుస్తున్నాను. నేను ప్రేమగా చూసుకోవడానికి ఏడవద్దు. నేను ఈ రోజు నుంచి నేను కన్నీ ఒక్కసారి అమ్మాని పిల్లగట్ట అమ్మాను. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది, పగలు రాత్రి పనిచేయలేక ఈ పిల్లగాడు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్ర పెట్టి చావట్లేదు, కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే. ఈడున్నాడుగా వాచ్ పనిచాడు, మళ్ళీ బలిపోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గొర్రెలు కూడా గేట్ని పట్టుకుని ఆడబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది. ఏటయ్యా, మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేది పెద్ద ఆడింది, ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు, నిద్రపట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా, గేట్ లోంచి బయటకు చూస్తావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకున్నారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినారు, రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా, ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి? ఏటయ్యా కొడుకుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? సీకెట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నారా, వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవట్లేదు, పాత పాటలు వస్తాయి. వచ్చే స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాడు. ప్రసారం సమాప్తం. ఇది ఎట్టిల్లాడో తెలియట్లేదు, ఎలా వెళ్ళాలి? ఏటయ్యా వెతుకుంటున్నావు ఎక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంటే నిజమేనండి? మనకు విగ్గుందిగా బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటారు. ఏది ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నా. ఇంత ముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా, స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే, బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్ సర్దావా, బ్లాక్ కాయిన్ సర్దావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి, వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే, ఆడైతే అక్కడ చూద్దామంటయ్యా. స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే ఆడాడు, ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటు అయిపోయింది. అబ్బు, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేయండి. సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటు కొడుతు ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కదండి. ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే,
ఆడు స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఎంతుందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? మీకు రేచి ఎక్కడ కదా. అది నాకు ఎప్పుడో తెలుసు. నిన్ను క్షమించారా? నేనెప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు ఏంటండి? నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మచ్యముడని చెప్పావు. మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి దెబ్బలు ఆడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట. అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు వేసేయడం నాకు తెలిసిపోయిందా. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉంటే ఎవరికైనా చెప్పలేదు. వచ్చండి బాబు. ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్ప. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సరే ఐదు వందలు చెప్పడం ఇచ్చుకోవాలి. అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఒక బొక్క. మీ